అలజడులు కేవలము వాయువులో కానీ లేదా ద్రవాల్లో కానీ కాకుండా ఘన పదార్థాలలో కూడా సృష్టించవచ్చు. కాకపోతే ఘన పదార్థాలలో అణువులు దృఢంగా ఒకదానికొకటి చాలా దగ్గరగా అమర్చబడి ఉంటాయి. ఒక అణువును ప్రకంపన చేసినప్పుడు లేదా అలజడి సృష్టించినప్పుడు మిగిలిన అణువులు కేవలము ప్రకంపనాలు చెందడం ప్రారంభిస్తాయి. అదేవిధంగా ఈ అలజడులను మనము వాయువులలో, ద్రవాలలో, అదేవిధంగా ఘన పదార్థాలలో సృష్టించవచ్చు. కారణం ఏమిటంటే వాటిలో ఉన్న స్థితిస్థాపక బలాలు. ఈ స్థితిస్థాపకత బలాల వలన అలజడులు అనేవి ఒక అణువు నుంచి ఇంకొక అణువుకి ప్రసారము చేయబడతాయి.